హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా సూపర్గా ఉన్నానండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే నేను, క్లైమేట్ చేంజ్ అయింది కదండి, కొంచెం పిల్లలకి కాఫ్, కోల్డ్ అలాంటి ఫ్రీక్వెంట్గా వస్తాయన్నమాట. స్కూల్లో పిల్లలందరూ కలిసి ఉంటారు కదా, సో ఒక నుంచి ఒకరికి అలా స్ప్రెడ్ అవుతూ కూడా ఉంటాయి. సో అందుకనేసి నేనైతే ఇంకా రోజు కషాయం ఏదో ఒకటి చేద్దాము అని అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే వామ్ కషాయం స్టార్ట్ చేశానన్నమాట. బాబు కొంచెం కోల్డ్గా ఉంది, సో వామ్ కషాయం అయితే బాగుంటుంది కదా, థ్రోట్ కొంచెం గర్గర్లాగా ఉందన్నమాట. సో అందుకనేసి వామ్ కషాయం చేస్తున్నానండి. ఇది చాలా మంచిది, తిన్నా కూడా మంచిది, లేదంటే కషాయంలాగా చేసుకొని తాగినా కూడా చాలా చాలా మంచిది. ఫస్ట్ అయితే 4 ఆకులు వేసానండి. 4 ఆకులు వేసి ముగ్గురికి చిన్న గ్లాస్తో 3 గ్లాసెస్ వచ్చేలాగా చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇందులో ఇంకా ఏది వేయకుండా ఇందుకు కొంచెం దాల్చిన చెక్క వేద్దాం, మంచిదే కదా ఈ సీజన్లో అని దాల్చిన చెక్క పొడి చేసుకున్నాను. లైట్గా క్రష్ చేసి పెట్టానన్నమాట, అది వేసుకున్నాను. కొంచెం బాయిల్ అయిన తర్వాత మూత పెట్టేయాలండి, ఆపేసి ఆ తర్వాత మనం తాగే కన్సిస్టెన్సీ ఉన్నంతలో తీసుకోవాలన్నమాట. మనం పెద్దవాళ్ళం కాబట్టి వేడివేడిగా తాగేస్తాం, పిల్లలైతే కొంచెం గోరువెచ్చ కంటే కొంచెం వేడిగా తాగితేనే మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇది ప్లెయిన్గా తాగలేమో అనుకుంటే హనీ కూడా వేసుకోవచ్చు. నేను హనీ కూడా థ్రోట్కి మంచిది కాబట్టి హనీ కూడా యాడ్ చేశానన్నమాట. ఇలా డైలీ ఏదో ఒక కషాయము, ఇంతకుముందు నేను స్టార్టింగ్ వీడియోస్లో రోజు ఒక కషాయం చేసి పెట్టానండి. మీకు కావాలంటే ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఏమీ లేదు, జస్ట్ ఏదైనా సరే తులసి కానీ పుదీనా కానీ అట్లా ఆకులు వేసి కషాయంలాగా చేసుకొని తాగడం అన్నమాట. ఇప్పుడైతే ఈరోజు వీడియో చూపిస్తున్నది సండే వీడియో అండి. సండే రోజు నేను ఏం చేశాను అంటే, ఫస్ట్ అయితే కషాయం చేసుకొని కాస్త అలా తాగి కాసేపు రెస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత చికెన్ కర్రీ చేస్తూ ఉన్నానన్నమాట. చాలాసేపు ఏం చేయాలనిపించలేదండి, ఎందుకో కొంచెం రెస్ట్గా ఉందామో అనిపించింది. బట్ స్టిల్ మనకైతే పిల్లలకి ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది కదా, ఆ విషయంలో అయితే నెగ్లెక్ట్ చేయలేము. సో అందుకనేసి ఇంకా చికెన్ కర్రీ చేస్తూ ఉన్నానన్నమాట. రెగ్యులర్గా చేసే చికెన్ కర్రీనే అండి. ఇంతకుముందు నేను వీడియోస్లో కూడా పోస్ట్ చేశాను చికెన్ కర్రీ, సపరేట్గా ఒక వీడియోలో పోస్ట్ చేశాను. ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా చికెన్ కర్రీ ఎస్పెషల్లీ చాలా కమ్మగా చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. మా బాబుకి అయితే సూపర్గా నచ్చింది, బాగా ఎంజాయ్ చేశాడనమాట. ఫస్ట్ అయితే చికెన్ ఫ్రై లాగా చెయ్యి అని అడిగాడు, బట్ నాకు ఆ రోజు ఎందుకో కొంచెం ఓపిక లేదు. ఫ్రై అంటే ఎక్కువసేపు స్టవ్ ముందు ఉండి చేయాలండి. సో అందుకనేసి మనకు కూడా ఒక్కొక్క రోజు బాడీ సిక్ అయిపోతుంది కదా, పని చేసి చేసి ఒక్కొక్క రోజు అది అలసిపోయి రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకో అని చెప్తూ ఉంటుంది. సో ఆ టైంలో మనం రెస్ట్ తీసుకోలేదంటే నెక్స్ట్ డే మనం పని చేయడానికి సపోర్ట్ చేయదన్నమాట బాడీ. అందుకనేసి నేనైతే సండే సాటర్డే వీడియోస్ లేకుండా కొంచెం రెస్ట్గా ఉందాము, ఆ తర్వాత మళ్ళీ వీక్లో 5 డేస్ వీడియోస్ పెడదాము అని డిసైడ్ అయ్యానండి. లాస్ట్ వీక్ నుంచే స్టార్ట్ చేశాను, యాక్చువల్గా డైలీ వీడియోస్ పెడదాము, సాటర్డే సండే ఒకటి బ్రేక్ తీసుకుందాము అని. ఇంకా సండే ఎలాగో వీడియోస్ షూట్ చేసుకోవాలి, అది మండే పోస్ట్ చేయొచ్చు కదా అనేసి. కష్టమేనండి వీడియోస్ షూట్ చేయడము. ఇప్పుడు వంట చేయడమే చాలా టైం పడుతుంది, వీడియోస్ చేయాలంటే ఇంకొక ఎక్స్ట్రా టైం అనేది మనకి షూట్ చేయడానికి పడుతుందన్నమాట. ఆ కెమెరాను అడ్జస్ట్ చేసుకోవడము, పొజిషన్ చేంజ్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా. సో ఏదైనా డెడికేటెడ్గా చేస్తేనే ఆ పని అవుతుందండి. సో అందుకని ఈ మధ్య కాలంలో కొంచెం స్ట్రాంగ్గా అనుకున్నాను అనమాట. బాబు స్కూల్కి వెళ్ళాక మార్నింగ్ టైమ్స్ కొద్ది రోజులు అయితే బాగా కష్టమైంది నాకు లంచ్ పెట్టడానికి, బ్రేక్ఫాస్ట్ పెట్టడానికి బాగా అలసిపోయేదాన్ని. ఎందుకంటే ఇంతకుముందు స్కూల్లో ఏంటంటే తనకి లంచ్ అక్కడే ఉండేదండి, మ్యాండేటరీ అనమాట. సో ఇప్పుడు స్కూల్ చేంజ్ చేశాము, సో ఈ స్కూల్లో ఏంటంటే లంచ్ ఏది ఉండదన్నమాట. సో నేనే చేసి ఇవ్వాల్సి ఉంటుంది. మార్నింగ్ అంతసేపు ఇంతకుముందు అలవాట్లేదు కదా, అలా కంటిన్యూగా నిల్చొనేసరికి కాస్త స్ట్రెయిన్గా అనిపించింది అనమాట. ఇప్పుడు కొంచెం ఓకే ఓకే సెట్ అవుతూ ఉన్నాను. సో ఇంకా ఇప్పుడు ద రైట్ టైం అనిపించింది అనమాట, వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి కొంచెం టైం అయితే దొరుకుతుంది కదా అని. అందుకనే వీలైనంత వరకు ట్రై చేస్తున్నానండి డైలీ పెట్టడానికి. అయితే మీకు అందరికీ నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేది నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి, నాకు కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడైతే చికెన్ కర్రీ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోవాలండి, కొంచెం నీసు నీళ్ళు ఉంటాయి కదా స్మెల్ రాకుండా ఉండడం కోసం అన్నమాట. ఈ వాటర్ అన్నీ ఇమిరిపోయిన తర్వాత మనము ఇందాక ఈ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని కాస్త ఒక బాయిల్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట కన్సిస్టెన్సీ అనేది, పచ్చివాసన రాదు, చాలా చాలా బాగుంటుంది.
నేనైతే కొంచెం వాటర్ ఎక్కువ వేసానేమో అని అనిపించింది, అందుకని కొంతసేపు విజిల్స్ అయిపోయిన తర్వాత మూత తీసేసి కాసేపు కొంచెం మళ్ళీ వేడి చేశానన్నమాట. హైలో పెట్టేస్తే ఆ పెరిగి వల్ల వాటర్ అంతా వెళ్ళిపోయి కొంచెం దగ్గరకు అవుతుంది. మాకైతే కొంచెం గుజ్జు కూరల్లాగా అలా తినడం ఇష్టం అన్నమాట. ఎక్కువ వాటరీగా లిక్విడ్ లాగా ఉండే కర్రీస్ ఎక్కువ ఇష్టపడము, అందుకనేసి ఇలా చేశానండి. చాలా చాలా సింపుల్ రెసిపీ. ఇంకా సండే అంటే ఏదో ఒక నాన్ వెజ్ చేస్తే బాగుంటుంది కదా, ఎందుకంటే ఇప్పుడు పిల్లలకైతే వీక్ డేస్లో మనం అస్సలు పెట్టలేము, టైం ఉండదు. సో వీకెండ్స్ అన్నా కంపల్సరీ చేయాలి అనుకొని చేశానండి. మీరందరూ ఏం చేస్తున్నారు, పిల్లలకి ఎలాంటి లంచ్ ఐటమ్స్ పెట్టిస్తున్నారు అనేది నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను నెక్స్ట్ వీడియోస్లో వీలైతే ఒకసారి ఎలా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనేది చూపిస్తాను. మోస్ట్లీ చాలా రోజులు అనుకుంటూ ఉన్నాను కానీ లంచ్ బాక్స్ రెసిపీస్ పెడదాము అని, బట్ నాకు టైం ఉండట్లేదండి. మార్నింగ్ లేసి హడావిడిగా చేసేస్తూ ఉన్నానా బాక్స్. సో మళ్ళీ షూట్ చేయాలంటే ఇంకా చాలా టైం పట్టిద్ది అన్నమాట, బాబుకి లేట్ అయిపోతుందేమో అనేసి షూట్ చేయటం లేదు. బట్ నెక్స్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇప్పుడు నేను వేసింది అయితే పాల మీగడ అన్నమాట. కొంచెం అలా అంత నీట్గా స్పూన్తో కలిపేసి వేస్తే ఏంటంటే కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చి చాలా చాలా బాగుంటుందన్నమాట. టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గ్రేవీ కర్రీస్ ఏవి చేసుకున్నా కూడా పాల మీగడ వేసుకోవచ్చు అన్నమాట, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను డైలీ మా లంచ్లో కానీ డిన్నర్లో ఏదో ఒక టైంలో అయితే కుకుంబర్ కానీ క్యారెట్ కానీ తీసుకుంటూ ఉన్నామండి డైలీ. అది చాలా మంచిదన్నమాట హెల్త్కు, అలాగే స్కిన్కి హెయిర్కి అన్నిటికీ మంచిది. ఆ తర్వాత నేను సాటర్డే మా ఏరియాలో మార్కెట్ ఉంటుందన్నమాట, కూరగాయల మార్కెట్, అలాగే వెన్స్డే అలా దగ్గర దగ్గర ప్లేసెస్లోనే ఎవ్రీడే ఉంటాయండి. సో మా వారు ఇలా కొత్తిమీర తెచ్చారనమాట, ఈసారి వేర్లతో వచ్చింది. సో నేను ఏం చేశాను అంటే కట్ చేసి మిగతాదంతా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఈ వేర్లతో ఉన్న పార్ట్ మాత్రము ఒక బౌల్లో వాటర్ వేసి పెట్టానండి. ఇవి పైకి వెళ్ళి గార్డెన్లో ఒకసారి వేద్దాము, ఈజీగా ఏమైనా పెరుగుతాయేమో చూద్దాము అని ట్రై చేద్దామని చూస్తూ ఉన్నానండి. ఇప్పుడు చూపిస్తున్న ఇదైతే టీ చేయడానికి ఈ వెజల్ అయితే చాలా చాలా బాగుందన్నమాట, నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా ఇది నేను వేరే షాప్స్లో చూసినప్పుడు చాలా చాలా రేట్ ఉన్నిందండి. ఇలా టీ చేయడానికి కంఫర్టబుల్గా ఉంది కానీ చాలా కాస్ట్ ఉందన్నమాట. బట్ నేను ఇది 250 అరౌండ్ ఎంతకో తీసుకున్నాను అగ్రోమెక్లో, రీజనబుల్ ప్రైస్లో నాకు దొరికిందనమాట. సో నేను ఎక్కువ అగ్రోమెక్లో తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాను. కంపారిటివ్లీ వేరే షాప్స్లో చూసినప్పుడు ఇందులో కొంచెం రీజనబుల్గా నాకు అనిపించాయండి, అందుకనే చెప్తూ ఉంటానన్నమాట ఎక్కువసార్లు. అంతకుమించి ఇంకేం లేదు, మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. మీరు కంపేర్ చేసుకోండి, ఎక్కడన్నా తక్కువ ఉంది అంటే ఆ క్వాలిటీ కూడా ఉంది అంటే అక్కడే తీసుకోవచ్చు కదా. నేనైతే ఎక్కువ షాప్స్ తిరగను, బట్ ముందు స్టార్టింగ్ డేస్లో వెళ్ళేటప్పుడు ఈ స్టీల్ షాప్స్లో చూస్తే ఎక్కువ రేట్ ఉండేది, క్వాలిటీ కొంచెం అంత బాగుండేది కాదనమాట. సో అగ్రోమెక్లో అయితే మనకు ఒకటే చోట బోల్డ్ అన్ ఐటమ్స్ కనపడతాయి, అలాగే ప్రైస్ కూడా రీజనబుల్గా అనిపించి తీసుకున్నాను. ఇప్పుడైతే బాబుకి ఇంకా ఈవినింగ్ కదండి, కొంచెం కాఫ్ అలా కోల్డ్ లాగా అనిపిస్తూ ఉంది, థ్రోట్ కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. అందుకనేసి నేను ఫస్ట్ అయితే సొంటి పొడి చేసి పెట్టుకున్నానండి, అది వేశాను. అలాగే మిరియాల పొడి ఆల్రెడీ పొడి కూడా చేసి పెట్టుకున్నాను, అది కొంచెం వేశానన్నమాట. అలాగే కొంచెం షుగర్ వేశాను. ఇది పసుపు, నేను ఇంట్లో చేసుకున్న పసుపు అండి. ఇది కూడా నా ప్రీవియస్ వీడియోస్లో ఉందన్నమాట పసుపు ఎలా చేసుకోవాలి అనేది. ఇలా న్యాచురల్ పసుపు వేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి మనం తీసుకున్నప్పుడు, అందుకనేసి ఇవన్నీ వేసి పాలు అయితే డైలీ ఒకసారి కంపల్సరీ ఇస్తాను. మార్నింగ్ అయితే రాగి మాల్ట్ ఇస్తానన్నమాట. ఇలా చేసి ఇంకా బాబుకి అయితే మిల్క్ ఇచ్చేసానండి. ఇంకా ఏంటంటే యాక్చువల్గా కిచెన్ నీట్గా ఉండడానికి ఒక మెయిన్ అలవాటు ఏముండాలి అంటే మనం ఏ ఐటమ్ చేసుకున్నా కూడా అది యాజ్ ఇట్ ఈజ్ ఆ ప్లేస్లో వెంటనే పెట్టేసే అలవాటు ఉంది అంటే ఖచ్చితంగా కిచెన్ ఏ టైంలో చూసినా కూడా నీట్గా ఉంటుందన్నమాట. ఆ హ్యాబిట్ ఒక్కటి డెవలప్ చేసుకోవాలండి అంతే. ఇంకా మనకి మళ్ళీ వంట అయిపోయిన తర్వాత మళ్ళీ సర్దుకునే పని ఉండకూడదన్నమాట. వంట చేసేటప్పుడే సైమల్టేనియస్గా మనం ఏ వస్తువులు అందులో పెట్టే సర్దేశాము అంటే కిచెన్ ఆల్వేస్ నీట్గా ఉంటుంది, మనకు వంట అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ సర్దుకోవాలి అంటే ఓపిక రాదు కదా, మళ్ళీ దానికోసం టైం కేటాయించాలి. ఇదంతా లేకుండా వంటరూంలో ఉన్నప్పుడే సర్దేసుకుంటే కిచెన్ అనేది ఇంకా నీట్గా చాలా బాగా అనిపిస్తుంది, మనకు కూడా వంట చేయాలనిపిస్తుంది అన్నమాట. నాకైతే అది
మేబీ మా మదర్ నుంచి వచ్చిందో ఏమో తెలియదండి. నాకైతే అదొక అలవాటు అనమాట. స్టార్టింగ్ నుంచి కూడా ఎప్పుడైనా వంట చేశాను అంటే ఏదైనా కారం డబ్బా తీసుకున్నాను అనుకోండి, వెంటనే అదే ప్లేస్లో పెట్టేస్తానమాట. సాల్ట్ తీసుకున్నా అదే ప్లేస్లో పెట్టేస్తాను, అలా పెట్టడం అలవాటు. అలాగే స్టవ్ తుడుచుకుంటూ ఉంటాను అనమాట. ఏదైనా పడిందంటే వెంటనే ఆయిల్ పడ్డా ఏది పడ్డా వెంట వెంటనే తుడుచుకుంటూ ఉంటాను. సో నాకు ఆల్వేస్ కిచెన్ అనేది నీట్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. నాకు హ్యాపీగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అలా నీట్గా చూసినప్పుడు మెస్సీగా ఉందనుకోండి మన బ్రెయిన్ కూడా ఇరిటేట్ అయిపోతుంది అనమాట. ఆ ఇరిటేషను మనం ఎదుటి వాళ్ళ మీద ఆటోమేటిక్గా చూపిస్తాము. అందుకనేసి ఇలా అలవాటు చేసుకుంటే మంచిది. ఇప్పుడైతే నేను టీ చేస్తూ ఉన్నానండి. ఇంకా ఈ సీజన్లో ఖచ్చితంగా అల్లం టీ తాగాల్సిందే అనమాట. కొంచెం మనకి థ్రోట్కి కానీ స్టమక్కి కానీ అన్నిటికీ మంచిది. సో అందుకనేసి నేను కొంచెం గార్డెన్లో లెమన్ గ్రాస్ ఉందండి, అది ఒక్కసారిగా ఎక్కువ కట్ చేసేసుకొని ఒక బౌల్లో వేసి పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో. అది అప్పుడప్పుడు వేస్తూ ఉంటానన్నమాట. అలాగే అల్లం కూడా వేసానండి. లాస్ట్లో షుగర్ వేస్తున్నానమాట. నేను బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తూ ఉన్నాను. ఇది ఏంటంటే ఎక్కువ షుగర్ ఉండదన్నమాట, తక్కువ షుగర్ అనిపిస్తుంది యాక్చువల్గా నార్మల్ షుగర్ కంటే. అమెజాన్ ప్రైమ్లో స్వీట్ కారం కాఫీ అని కొత్తది వెబ్ సిరీస్ వచ్చిందండి, లేడీ ఓరియంటెడ్ అనమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఫుల్ టైం పాస్ అయిపోయింది సండే అయితే. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. రీసెంట్గా కూడా తర్లా అని ఒకటి వచ్చిందండి మూవీ, అది ఎందులో అనేది నాకు ఐడియా లేదు కానీ అది కూడా ఇంకా నెక్స్ట్ చూడాలన్నమాట. ఇలా టీ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. నాకు ఫ్రీగా ఉన్న టైంలో కాస్త వెబ్ సిరీస్ కానీ లేకపోతే ఏవైనా మూవీస్ కానీ మంచిగా ఉంటున్నాయి కదండి. ఈ మధ్యకాలంలో అయితే లేడీ ఓరియంటెడ్వి బాగా వస్తూ ఉన్నాయి, నాకు ఎందుకో బాగా నచ్చుతూ ఉన్నాయి అన్నమాట. కొంచెం మోటివేషనల్గా అలా అనిపిస్తాయి కదా. ఇప్పుడైతే నేను రీసెంట్గా కొన్నాను కదా అగ్రోమెక్లో, అది సర్వింగ్ జార్, అది చూపిస్తూ ఉన్నానన్నమాట. వీడియోస్కి బాగుందనిపిస్తుంది, నాకు బాగా అనిపిస్తుంది వీడియోలో. అలాగే ఈ గ్లాస్ అయితే నేను ఐకియాలో తీసుకున్నానమాట. ఇది చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉందండి, ఒకసారి మీరు వెళ్తే తప్పకుండా చూడండి. అంతేనండి, నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ.